జగన్ అన్న ఇచ్చారు మీకు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పలువురు మొత్తానికి కార్డు అందరికీ 1000 రూపాయలు వచ్చినాం. సరేనా? ఇంకా ఉన్నారా? రమణ అమ్మా, ఈ గవర్నమెంట్ మీకు ఇచ్చే 1000 రూపాయలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, తెలుసు కదా. నువ్వు ఓటేసావు కదా జగన్ అన్నకి, నాకేస్తే జగన్ అన్నకి వేసినట్టే, ఆయనకేస్తే నాకేసినట్టే. అన్న మీకు కరోనా వచ్చింది, ఎన్నో ఉంటారని చెప్పి మన కాన్స్టిట్యూన్సీ అందరికి రాష్ట్ర మొత్తం ఇస్తారు. అదిగో నా ఆదేశాల మేరకు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మన కనిగి నియోజకవర్గంలోని 7వ వార్డులో కొత్తూరులో ఈరోజు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వాలంటీర్స్ అలాగే సచివాలయం ఉద్యోగస్తులు అందరూ తమ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు లాక్డౌన్ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ 14 ఏప్రిల్ వరకు నిర్వహించనున్నారు. ఈ లాక్డౌన్ ప్రోగ్రాం వల్ల ఎంతో మంది నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళలేక ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల ఎంతో మంది ఈరోజు నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బుర్రా మసూదన్ యాదవ్ గారు తన సొంత నిధులతో అందరికీ కూరగాయలు, బియ్యము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి 1000 రూపాయలు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. కరోనా వైరస్ రాకుండా అందరూ ఇళ్లలో ఉండండి, జాగ్రత్తలు పాటించండి. మన పిల్లలకు కూడా మనం హ్యాండ్ వాష్ చేయించే విధంగా చేయాలి. మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలంటే అందరం బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే విధంగా చూసుకోవాలి. 14 ఏప్రిల్ వరకు ఈ లాక్డౌన్ని మనందరం అమలు జరిగే విధంగా చూసుకోవాలి. ఈ బాధ్యత అంతా వాలంటీర్ వ్యవస్థ మీద ఉందని మన జగనన్న గారు చెప్పిన ప్రకారం జరుగుతుంది. మనందరం కూడా ఆయన ఆదేశాలను పాటించి ఆయన ఇచ్చిన పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా చేద్దాం.